ఏర్పాటు చేసినందుకు మన ముఖ్యమంత్రి గారు జీవితంలో కాదు తరతరాల వరకు జ్ఞాపకం చేసుకునే విధంగా మరి ఈ విధాన బిల్లు ప్రవేశపెట్టారంటే నిజంగా అభినందిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మైనార్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ కానివ్వండి, మేము రాజకీయాల్లో రాగలుగుతామా, మేము రాలేము అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అలాంటిది మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ కులాల్లో అందరి కూడా మనోధైర్యం నింపి నిజంగా చెప్పాలంటే అధ్యక్ష, ఒక బీసీ ఒక ఎస్సీ సురేష్ గారిని ఎంపీ చేశారు అధ్యక్ష. ఈ రాష్ట్రం అంతా చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అన్ని కులాల్లో అన్ని మతాల్లో అందరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి. అదేవిధంగా ఆయన మీద ఏ విధంగా భరోసా పెట్టారో అదే భరోసా విధంగా ఆయన అన్ని కులాల్లో కూడా మరి రిజర్వేషన్ కల్పించి రాజకీయంలో ఉండే విధంగా ఇవాళ రాజకీయంలో ఉండాలంటే, ఎందుకంటే గతంలో మన చంద్రబాబు నాయుడు గారు డబ్బులతో కోట్ల కోట్లు పెట్టి అలాంటి ఒక వర్గానికే మరి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కులానికి ప్రతి మతానికి అందరికి కూడా న్యాయం చేసే విధంగా నిజంగా చెప్పాలంటే ఇలాంటి ముఖ్యమంత్రి కావాలంటున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీని 40 డేస్ లో కూడా ఆయన మరి ఆ విధంగా తీసుకెళ్లారంటే నిజంగా ఇవాళ నిజంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మేర బేట నా కొడుకు అని చెప్పేసి ఇవాళ చాలా గర్వంగా చెప్తున్నారు. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ అన్ని వర్గుల్లో కూడా ప్రాధాన్యత అంటే 50% ప్రతి కులానికి ప్రతి మతానికి సంబంధించిన న్యాయంగా మరి ఈ విధంగా చేసినందుకు నిజంగా జీవితంలో మర్చిపోలేరు. ఆయనే శాశ్వతంగా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇవాళ నిజంగా చాలా కులాలు, ఎందుకంటే ఈ రిజర్వేషన్లు చేయటం వల్ల ఈ ప్రాతిత్వం కలపటం వల్ల చాలా మంది సంతోషపడుతున్నారు. అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఏ విధంగా ఇచ్చారో దానికి అనుగుణంగా ఇంకా ముందుకు వెళ్ళి మా ముస్లిం మైనార్టీలో ఒక భరోసా ఇచ్చారు. మా ముస్లిం మైనార్టీ సంబంధించి ఇవాళ చాలా కూలీ నాలి చేస్తూ బతికేవాళ్ళు. అలాంటి ముస్లింలు ఇవాళ జీవితాంతం గౌరవనీయులైన మా ముఖ్యమంత్రికి మేమందరూ రుణపడి ఉంటాం. మేము కాదు అన్ని కులాలు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమంటారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బిల్లులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అబ్బా చాలా బాగా చేశారయ్యా, ఈ 40 రోజుల్లోనే చూపించాడయ్యా ఆ మహానుభావుడు అని చెప్పేసి చెప్తున్నారు. అందుకనే మరి ఈ బిల్లు ప్రవేశపెట్టినందుకు నేను ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.